महानंदीश्वर स्वामी देवस्थानंलो शास्त्रोक्तंगा अत्यंत वैभवंगा गोपूजा महोत्सवम्। कोविड वैक्सीन केंद्रालनु परिशीलिंचिन सब कलेक्टर वैक्सीन इच्चेंदुकु सर्वं सिद्धं। गोपूज द्वारा सकल मानवाली सुभिक्षंगा उंडालनी आकांक्षिंचिन आलय धर्मकर्ता मंडली चेयरमैन वेणुगोपाल। माजी जर्नलिस्ट को आर्थिक चेयूतन अंदिंचिन नंद्याल जर्नलिस्ट वेलफेयर सोसाइटी। संक्रांతిని పురస్కరించుకొని నెరవాటి అకాడమీ ఆధ్వర్యంలో షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్। నంద్యాల పట్టణంలో అరేబియన్ మండీ బిర్యానీ రెస్టారెంట్ ప్రారంభం। ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవం। రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గోపూజ మహోత్సవాలి సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో నిర్వహించడం జరిగింది। ఈ మేరకు మహానందీశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం ఆలయ ఈవో మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా గోమాతలకు ఆలయ అర్చకులచే ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ నాయకులు శిల్ప భువనేశ్వర రెడ్డి, మహానంది మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది। ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు మరియు దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో గోమాత పూజోత్సవాన్ని నిర్వహించడం జరిగింది। ఇందులో భాగంగా మహానందీశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా గోపూజను చేపట్టడం జరిగిందన్నారు। అంతే కాకుండా పారువేట ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు। శిల్ప భువనేశ్వర రెడ్డి మాట్లాడుతూ సీఎం చేపట్టిన గోమాత పూజల ద్వారా మేలు జరగాలని ఆకాంక్షించారన్నారు। ఈ ఏడాది ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని, పంటలు బాగా పండి రైతుల ఇంట సిరులు పండాయన్నారు। రైతులు ఆనందంగా ఉత్సాహంగా సంక్రాంతిని జరుపుకున్నారన్నారు। అంతే కాకుండా ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో ఈవో కలిసి మహానందీశ్వర స్వామి ఆలయ మాడవీధులు, పరిసరాలు పరిరక్షణ, పచ్చదనం, అభివృద్ధి పనులను నిర్వహించడం జరిగిందన్నారు। నియోజకవర్గం పరిధిలోని పుణ్యక్షేత్రాలైన ఓంకారేశ్వర స్వామి దేవస్థానం, మహానందీశ్వర స్వామి దేవస్థానం, శ్రీశైల దేవస్థానాలను అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు। ప్రాయా ఈ రోజు రాష్ట్ర దేవదర్వదా శాఖ కమిషనర్ మరియు మినిస్టర్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న దేవాలయాల అన్ని దాంట్లో కూడా ఈ రోజు సంక్రాంతి పునస్మరించుకొని గోపూజ కార్యక్రమం చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు। కాబట్టి ఆ ప్రకారంగానే ఈరోజు అత్యంత వైభవంగా ఈరోజు గోపూజ కార్యక్రమాన్ని ఈ మహానంద దేవస్థానంలో ఏర్పాటు చేశాము। ఈ యొక్క గోపూజకు కూడా ప్రముఖులు నంద్యాల మన భువనేశ్వర రెడ్డి గారు మరియు మరి మిగతా రాజకీయ నాయకులు కూడా అందరూ అటెండ్ అయినారు। వారి ప్రత్యేక ధన్యవాదాలు। మరియు ఇలాంటి కార్యక్రమము ఇంకా ఇక్కడ జరపాలని మేము కోరుకుంటున్నాము। మరియు ఈ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ప్రతి చిన్న దేవాలయాల కూడా ఈరోజు గోపూజ కార్యక్రమాన్ని చేపడడం వల్ల ఈ మహానంద దేవస్థానంలో ప్రత్యేకంగా అందరినీ ఇక్కడికి పిలిపించి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది। మరియు సాయంత్రం పూట మరి ముగ్గుల కార్యక్రమం ఏర్పాటు ఉంది। మరియు ఈ యొక్క పారిబెట ఉత్సవం కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది। అదే మాదిరిగా మన ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర పారిబెట ఉత్సవం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ పారిబెట ఉత్సవానికి ఆదరణ కోరుచున్నాను।
శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా గోపూజ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరిగినది. మనకి ఉన్నటువంటి దేవతల్లో ప్రత్యక్ష మహాలక్ష్మీ స్వరూపంగా భావించేటువంటి త్రయస్త్రింశత్ కోటి దేవతా స్వరూపంగా ఉన్నటువంటి గోమాతకు ఈ రోజున విశేషంగా రాష్ట్రవ్యాప్తంగా పూజ చేయడం, అందులో ప్రధానంగా గోవుతో సంబంధం కలిగినటువంటి క్షేత్ర చరిత్ర కలిగినటువంటి మహానంది క్షేత్రంలో ఈ యొక్క గోపూజ అనేటువంటిది విశేషమైనటువంటి ఫలాన్ని కలగజేస్తుంది. ఈ యొక్క గోపూజ ఫలం అనేటువంటిది మన రాష్ట్రానికి అంతా కూడా కలిగి ఈ రాబో సంవత్సరంలో ఎటువంటి ఉపద్రవములు కష్టములు లేకుండగా రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలనేటువంటి సంకల్పాన్ని ఆ యొక్క గోపూజ కార్యక్రమంలో ప్రత్యేకంగా పఠించి అన్ని దేవతలకు కూడా ఈరోజు గోపూజ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరిగినది. కామేశ్వరి సమేత మహానందేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ గోపూజ కార్యక్రమము మన గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, రాష్ట్రమంతా కూడా ఈ గోపూజ కార్యక్రమాన్ని చేపట్టడం అందులో భాగంగానే ఈరోజు మనం ఈ యొక్క దేవస్థానం ఈవో గారి ఆధ్వర్యంలో, అలాగే మా యొక్క మండల ప్రజల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుభిక్షంగా రైతులు ఉండడం, వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పంటలు కూడా బ్రహ్మాండంగా పండాయి. ఈ మకర సంక్రాంతి సందర్భంగా ఈ సంవత్సరం అంతా కూడా రైతులందరం కూడా ఆనందంతో చాలా ఉత్సాహంతో ఈ పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి వారి కళ్ళల్లో ఆనందం చూసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రాంత విషయానికి వస్తే మా అన్న శిల్పా చక్రపాణిరెడ్డి గారు కూడా ఈ యొక్క శ్రీశైలము అభివృద్ధి అయితేనేమి, అలాగే ఈ మహానంది దేవస్థానం మాడాబీదులు ఈ యొక్క డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గ్రీనరీ డెవలప్మెంట్ అయితేనేమి, అలాగే అన్ని రకాల కార్యక్రమాలన్నీ కూడా ఈవో గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క ఓంకారేశ్వర మరియు శ్రీశైలం మరియు మరి ముఖ్యంగా ఈ యొక్క కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి దేవస్థానం ఆశీస్సులతో ఈ సంవత్సరం ప్రజలందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని ఆ మహాదేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని పిపి యూనిట్ భీమవరం రోడ్డులోని అర్బన్ హెల్త్ సెంటర్ ను శుక్రవారం సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, తహసీల్దార్ రవికుమార్, డాక్టర్ అంకన్నలతో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ నంద్యాల సబ్ డివిజన్లోని హెల్త్ వర్కర్లకు తొలి విడతగా కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేయడం జరిగిందన్నారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని పిపి యూనిట్, హరిజనవాడ అర్బన్ హెల్త్ సెంటర్, కోవలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రి, రేవనూరు పిహెచ్సి, బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలందు మొత్తం 6 కేంద్రాలను పరిశీలించామని తెలిపారు. మొదటి విడత వ్యాక్సిన్ను శనివారం నుండి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఒక వ్యాక్సిన్ సెంటర్ నుండి 100 మంది ప్రకారం వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజలు ఎవ్వరూ కరోనాపై భయభ్రాంతులు కారాదని, వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చిందన్నారు. ఫేజ్ 1లో ఇక్కడ నంద్యాల మండలంలో ఆల్మోస్ట్ 600 పర్సన్స్ ఉన్నారు. అందరికీ మనము ఈ వ్యాక్సినేషన్ ఇస్తున్నాము. ఈ ఫేజ్ 1లో ఓన్లీ హెల్త్ కేర్ వర్కర్స్, తర్వాత సెకండ్ ఫేజ్లో మనము ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఇస్తాము, ఆ తర్వాత మనము జనరల్ పబ్లిక్కి ఇస్తున్నాము. అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ శ్రీనివాసరావు, ఫిజిషియన్ని. మనం కోవిడ్ కోసం ఎంతో శ్రమించాము, వైద్యులంతా కానీ వైద్య సిబ్బంది కానీ. మా దగ్గర ఇప్పటివరకు 510 కేసులు అడ్మిట్ చేశాం పైన వార్డులో, కోవిడ్ వార్డులో. వాళ్ళందరిలో అందరికీ మంచి ట్రీట్మెంట్ ఇచ్చి అందరూ డిశ్చార్జ్ అయ్యేలాగా చేశాము. అన్ఫార్చునేట్లీ 13 డేస్ మాత్రం జరిగినాయి ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు. మిగతా ప్రాబ్లం అయితే ఎక్కడ రాలేదు. లక్కీగా ఇప్పుడు మనకి కోవిడ్ వ్యాక్సిన్ కూడా వచ్చేసింది. ప్రభుత్వం తరపు నుంచి మనకి నిన్ననే మాకు 500 డోసుల కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది. ఆ వ్యాక్సిన్ని రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని ఉంటుంది. ఫేజ్ 1లో ఓన్లీ హెల్త్ కేర్ వర్కర్స్కి ఇస్తాము. ఫేజ్ 2లో పోలీస్ పర్సన్స్, రెవెన్యూ పర్సన్స్ అండ్ మున్సిపల్ పర్సన్స్కి ఇస్తున్నాము. ఫేజ్ 3లో మోర్ దాన్ 50 ఇయర్స్ మరియు కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న ఎనీ ఏజ్ పర్సన్స్కి ఫేజ్ 3లో, ఆ తర్వాత జనరల్ పబ్లిక్కి ఇస్తాము. సో ఇప్పుడు ఫేజ్ 1లో మేము ఉన్నాము. ఫేజ్ 1లో కోవిడ్ వ్యాక్సిన్ ఎలా ఇవ్వాలి,
ఎగ్జిట్ ఎలాగా ఎంట్రీ ఎలాగా అని క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాము. ఇక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఏఎఫ్ఐ వార్డ్ అంటే కోవిడ్ వ్యాక్సిన్ రియాక్షన్ వార్డ్ అని ఒకటి క్రియేట్ చేశాము 20 బెడ్లతో. 10 బెడ్స్ ఫర్ మేల్ 10 బెడ్స్ ఫర్ ఫిమేల్ అని పెట్టాము. ఈ వార్డులో ఒక డ్యూటీ డాక్టర్ ఒక ఫిజిషియన్ ఒక అనస్థెటిస్ట్ రెగ్యులర్గా మానిటర్ చేస్తుంటారు. ఇన్ కేస్ ఏమైనా అవసరమైతే కార్డియాలజిస్ట్ అండ్ న్యూరాలజిస్ట్ని కూడా ఆన్ కాల్లో పెట్టాము. సో ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని ఎవరు క్రౌడ్ కాకుండా ఒకరొకరుగా మీకు మెసేజ్ వచ్చిన తర్వాతే ఇక్కడికి వచ్చి వ్యాక్సిన్ వేసుకొని హ్యాపీగా వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సనాతన హిందూ ధర్మ సంప్రదాయంగా వస్తున్న ఆచారం. దీనిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా శుక్రవారం నంద్యాల పట్టణంలోని శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ఈవో వేణునాథ రెడ్డి, ధర్మకర్త మండలి చైర్మన్ వేణుగోపాల్ సభ్యుల ఆధ్వర్యంలో గోమాత పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈవో వేణునాథరెడ్డి, చైర్మన్ వేణుగోపాల్ మరియు పడకండ్ల సుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ రాష్ట్రం అంతా సంతోషాలతో వెల్లివిరియాలని కాంక్షిస్తూ సీఎం జగన్ అన్ని చోట్ల గోమాత పూజలు నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ మేరకు శుక్రవారం నరసరావుపేటలో ముఖ్యమంత్రి అధికారికంగా గోమాత పూజ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. సకల జంతువులలో గోమాతకు ప్రత్యేకత ఉందని, సకల జనులు సంతోషంగా ఉండాలని కోరుతూ గోమాతకు పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. హైందవ ధర్మంలో గోమాతను పూజించడం వల్ల సకల ఐశ్వర్యాలు లభిస్తాయని తెలిపారు. కరోనా రహిత దేశంగా భారతదేశం ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చిందని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవీంద్రనాథ్, ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు నందాలపట్నం కోట వీధులు వెలిసిన శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి దేవస్థానం నందు గోపూజ కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయవాడలో నరసరావుపేట దగ్గర పారంభోత్సవం చేసి పూజ మొదలుపెట్టారు. ఆ విధంగా అన్ని దేవాలయాల్లో ఈరోజు ప్రధాన దేవాలయాల ముందుగా పూజ చేయవలసిందిగా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నంద్యాల టౌన్లోని శ్రీ బ్రహ్మానందేశ్వర దేవస్థానంలో గోపూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో పట్టణ ప్రముఖులైన పి సుబ్రహ్మణ్యం గారు మరియు రవి గారు, తర్వాత చైర్మన్ గారు, మన కమిటీ సభ్యులందరూ పాల్గొని ఈ పూజా కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు గోపూజ చేయడం జరిగింది. ఈరోజు గోపూజ చేయడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో అన్ని దేవాలయాలు చేస్తున్నారని మేము కూడా ఈరోజు గోపూజ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమం మా కమిటీ మెంబర్స్, ఈ ప్రముఖులు, పెద్దలతో ఈ అందరం కలిసి పూజ కార్యక్రమం జయప్రదం చేసింది. మాకు సంతోషంగా ఈరోజు శ్రీ బ్రహ్మానందేశ్వర దేవస్థాన ప్రాంగణమునందు ఈవో వేణునాథరెడ్డి గారు, చైర్మన్ చెంచుగారి గోపాల్ గారి ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ గోవు సకల జంతువులలో ప్రధానమైనటువంటి గోపూజ ద్వారా సకల మానవాళికి మంచి జరుగుతుందని చెప్పేసి హైందవ ధర్మము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించినటువంటి ఈ అర్చకులకి, అదేవిధంగా కరోనా రహిత భారతదేశ ఆవిర్భవించాలని చెప్పేసి, అదేవిధంగా కోవాక్సిన్ వేయబడుతున్న సందర్భంగా కూడా మంచి జరగాలని చెప్పేసి కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. మండలానికి చెందిన మాజీ జర్నలిస్ట్ విశ్వమోహన్ రెడ్డికి 25 సంవత్సరాల క్రితం నిర్వహించిన చిన్న ఆపరేషన్ వికటించి ఆయనకు ఉన్న 2 కళ్ళు పోవడం జరిగింది. ఈ పరిస్థితిని తెలుసుకున్న నంద్యాల జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గ సభ్యులు మహేశ్వరరావు, గిరిబాబు కలిసి పాములపాడు మాజీ జర్నలిస్ట్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించి తమ వంతుగా 2 నెలలకు సరిపడా సరుకులు మరియు 10,000 రూపాయల విలువ గల చెక్ను అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా నంద్యాల వెల్ఫేర్ సొసైటీ సభ్యులు మహేశ్వరరావు, గిరిబాబులు మాట్లాడుతూ జర్నలిస్ట్ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సొసైటీ ద్వారా నంద్యాల పరిధిలోని కొంతమంది జర్నలిస్టులకు సాయం అందించడం జరిగింది. అయితే తమ సేవలను విస్తృతపరిచి పాములపాడు గ్రామానికి చెందిన మాజీ జర్నలిస్ట్ గత 8 సంవత్సరాలుగా 2 కళ్ళు కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకుని తమ వంతుగా సాయం అందించడం జరిగిందన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం నుండి వచ్చే పింఛన్ను అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం మాజీ జర్నలిస్ట్ విశ్వమోహన్ రెడ్డి తనకు సాయం అందించిన నంద్యాల జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లా పాములపాడు నివాసి అయిన విశ్వమోహన్ రెడ్డి గతంలో అంటే జర్నలిస్ట్గా వర్క్ చేయడం జరిగింది. 2005 నుంచి 2009 వరకు ఆళ్ళగడ్డ ఈనాడు ఇన్ఛార్జి రిపోర్టర్గా, తర్వాత 2009 నుంచి 2014 వరకు పాములపాడు ప్రజాశక్తి విలేకరిగా పనిచేయడం జరిగింది. అయితే ఎప్పుడో పిల్లప్పుడు అంటే ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ కంటి దగ్గర జరిగిన చిన్న ప్రమాదం కారణంగా అక్కడ చేసిన సర్జరీ లోపం వల్ల ఈరోజు పాపం మెదడుకు ఆ నరాల ఎఫెక్ట్ తగిలి 2 కంటి చూపు పోవడం జరిగింది. గత ఇప్పటికి 8 సంవత్సరాలుగా పాపం 2 కళ్ళు లేక 2 కళ్ళు చూపును కోల్పోయి ఉన్న పరిస్థితి. అంటే మనము కళ్ళు ఉండి బయట అన్నీ చూస్తున్నాము, కానీ కళ్ళు లేకుండా ఉండే జీవనం పరిస్థితి అంటే ఊహించుకోవడానికి కూడా మనం ఇబ్బందికర పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆయన మనకు అంటే మేము నంద్యాల కేంద్రంగా జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ స్థాపించి కొద్దిగా సేవా కార్యక్రమాలను పేదవారైన తర్వాత వచ్చేసి అనారోగ్యంతో ఉన్న వాళ్ళ జర్నలిస్ట్ వాళ్ళ కుటుంబాలకు కొద్దిగా సేవా కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మా పరిధి దాటి దాదాపు పాములపాడు మండలం అనేటప్పటికి మేము కొద్దిగా ఆలోచించాల్సి వచ్చింది మొదట. కానీ తర్వాత మళ్ళీ ఆయన మోహన్ రెడ్డి పరిస్థితిని చూసి మొత్తం ఒకసారి ఏమన్నా కానీ మనం పోయి రావాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు పాములపాడు రావడం జరిగింది. ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు మాకున్న కొద్దిపాటి సౌలభ్యాలను ఉపయోగించుకొని మా వంతు మేము ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. తర్వాత ముఖ్యంగా విషయం ఏమంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము వికలాంగులకు అంటే కొన్ని కేటగిరీలకు అంటే పక్షవాయి కానీ తర్వాత వచ్చేసి ఇంకా కొద్దిగా కోలుకోలే పింఛన్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఆ పింఛన్ మంజూరు కోసము లోకల్గా ఉన్న అంటే స్థానిక శాసనసభ్యుడి ద్వారా, ఆర్థర్ గారి ద్వారా అండ్ కర్నూలులో మా జర్నలిస్ట్ మిత్రుల సహకారంతో నెల నెల 10,000 రూపాయలు పింఛన్ మంజూరు అయ్యేటట్లుగా తర్వాత మా వంతు మేము ముందుకు సాగి మంజూరు చేయించేందుకు మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈరోజు పాములపాడు విజిట్ చేయడం జరిగిందండి. పాములపాడులో మాజీ విలేకరి విశ్వమోహన్ రెడ్డి గారికి అనారోగ్య కారణంగా 2 కళ్ళు పోయాయి. గతంలో అయిన ఈనాడులో పనిచేశాడు, ప్రజాశక్తిలో పనిచేశాడు. ఆ తర్వాత 2 కళ్ళు ఇప్పుడు కనిపించడం లేదు. ఈయనకు పరిస్థితుల అనుకూలంగా లేక కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో మా నంద్యాల జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మా తరఫున 2 నెలల ఇంటి సరుకులు ప్లస్ ఒక 10,000 రూపాయలు చెక్కును అందజేయడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇక ముందు ముందు కూడా మేము ఇట్లా కొనసాగిస్తూ జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడతాం. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని నెరవడి బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ నెల 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీ నందు పట్టణంలోని క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లా స్థాయిలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. పోటీలలో విజేతలకు బహుమతులు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమీ కోచ్ రాధాకృష్ణ, శ్రీనివాసగుప్త, బాబు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. వారి సపోర్ట్గా వచ్చిన వారి తల్లిదండ్రులందరికీ మా నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీ అండ్ గేమ్ జోన్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇందాక మన కోచ్ రాధాకృష్ణ గారు చెప్పినట్టు మనం స్టేడియం స్టార్ట్ చేసి 4 మంత్స్ అయింది.
బట్ పీపుల్ ఇంట్రెస్ట్తో ఏమి మనం పెట్టిన ఫెసిలిటీస్తో ఏమి చాలామంది ప్లేయర్స్ వచ్చారు. తర్వాత పేరెంట్స్ కూడా మన మీద నమ్మకంతో ఆల్మోస్ట్ 120 మెంబర్స్ని ట్రైనింగ్ కోసం జాయిన్ చేశారు. సో వాళ్ళ నమ్మకాలను ఎవరు బొమ్మ చేయకుండా రాధాకృష్ణ వాళ్ళ అసిస్టెంట్ కోచెస్తో ట్రైనింగ్ చాలా బాగా జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ కోవిడ్ టైం వల్ల స్కూల్స్ అవి లేవు కాబట్టి పిల్లలకు ఒక రిక్రియేషన్ లెక్కగా ప్లస్ గేమ్ నేర్చుకొని కూడా చాలా ఆప్షన్ దొరికింది. అదే స్కూల్స్ జరుగుతుండగా ఇంత టైం మనకు స్పేర్ చేయలేరు. ఇంతవరకు ఏంటంటే మన ఒక ప్లేయర్స్ నేర్పించడమే జరిగేది. మరి ఇప్పుడు కర్నూలు డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫీస్ ప్లేయర్స్ సహకారంతో మనం ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయగలుగుతున్నాము. సో ప్లేయర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ మరియు మెయిన్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి సహకారం అందించిన మన కర్నూలు డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ మా స్టేడియం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాగా ఆడితే మంచి బ్రైట్ ఉంటుంది, మీలో మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ఇట్లాంటి కోవిడ్ టైంలో మనం ఈ గేమ్స్ అన్నీ ఉంటే మనలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని అందరూ చక్కగా ఆడుకొని అందరూ బాగుండాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఈ నెరవాడ స్టేడియం అంతర్జాతీయ స్థానంతో బాగా ఉందని నేను తీస్తున్నాను. పిల్లలందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. రాధాకృష్ణ మంచి కోచు, మీకు తెలియదు వెంకట దగ్గర కోచింగ్ తీసుకొని తాను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చినాడు. మీరు అతని అడుగుజాడల్లో నడిచి అతనికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ టోర్నమెంట్ ప్లాన్ చేయాలని రాధాకృష్ణ అండ్ సార్ వినోద్ గారు లక్ష్మయ్య గారు ఎట్లా చేద్దాం సార్ అంటే మేము మొట్టమొదటి 40+ సార్లు పెడదామంటే పిల్లలకు పెడితే బాగుంటుంది టౌన్ వైడ్. అండ్ ఈ స్టేడియం అయిన తర్వాత ఒకసారి మనం కలిసాము అందరం కూడా ఈ టోర్నమెంట్ ద్వారా మళ్ళీ ఒకసారి కలుస్తున్నాము. ఇక్కడ కోచింగ్కు 100+ పిల్లలు వస్తున్నారు, ఇట్స్ ఏ గుడ్ థింగ్. ఈ పిల్లలు ఇది కంటిన్యూషన్ చేసి మన చీఫ్ కోచ్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో మంచి ట్రైనింగ్ తీసుకోగలిగితే నా నమ్మకం ఏంటంటే వితిన్ 2 ఇయర్స్లో ఇక్కడ నుంచి స్టేట్కి రిప్రజెంటేట్ చేయడానికి అండ్ వితిన్ 3-4 ఇయర్స్లో ఇండియాకి కూడా ఆడడానికి అవకాశం ఉంటుంది. రాయలసీమ లెవెల్ టోర్నమెంట్ చేద్దాం. నెక్స్ట్ సీజన్లో స్టేట్ ఛాంపియన్షిప్ కూడా ఉంటుంది ఇక్కడ, మేబీ సెప్టెంబర్ అక్టోబర్ 2021. పిల్లలందరూ కూడా కంటిన్యూస్ ఆడి మంచి పర్ఫార్మెన్స్ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు డాక్టర్స్ కానివ్వండి, లాయర్స్, అందరు పెద్ద ప్లేయర్స్, అలాగే చిన్నపిల్లలు 130 నుండి 140 వరకు ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో ఇంత బాగా రన్ అవుతున్నందుకు ఈ అకాడమీ కట్టిన శ్రీ చైర్మన్ శ్రీ వినోద్ సుమార్ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు కూడా గట్టిగా క్లాప్స్ కొట్టి ఆయనకి ఈ అకాడమీ నుండి మీరు కూడా మంచి స్థాయిలో ఎదిగి ఫ్యూచర్లో నంద్యాలకి అలాగే మనకు సహకరిస్తున్నటువంటి అసోసియేషన్ సార్ వాళ్ళకి అందరికీ మంచి పేరు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. త్రినేత్ర హోటల్లో నూతనంగా అరేబియన్ మండి బిర్యానీ రెస్టారెంట్ ను ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ఘనంగా ప్రారంభించడం జరిగింది. అనంతరం ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సరికొత్త రుచులతో నంద్యాల ప్రజల ముంగిటకు అరేబియన్ మండీ బిర్యానీ రెస్టారెంట్ను తీసుకురావడం జరిగిందన్నారు. రెస్టారెంట్ను సందర్శించి మండీ బిర్యానీ రుచులను ఆస్వాదించాలని కోరారు. కార్యక్రమంలో ప్రొప్రైటర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే నంద్యాల అండి, ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. అరేబియన్స్ మండీ బిర్యానీ హోటల్ ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. సో థ్యాంక్స్ టు ఎంపీ సార్ గారు, ఎందుకంటే మేము పిలుస్తానే మాకు ముఖ్య అతిథిగా వచ్చేసి మాకు ఈ ఇబ్బంది కట్టింగ్ అంటే ఓపెనింగ్ చేశాము. సో ఈ నందల ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా మన దగ్గర ఆల్ స్పెషల్స్ మండీ బిర్యానీ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంది. సో ఇక్కడ వచ్చి అందరూ వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి బాగా చాలా మంచి అట్మాస్ఫియర్ కూడా క్రియేట్ చేశాము. సో ఇక్కడ వచ్చేసి ఒకసారి విజిట్ చేయగలరని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అబ్బాయి వచ్చేసి ఇక్కడ మనకి హుసేన్ అండి. హుసేన్ ఈ అబ్బాయి ప్రొపరేటర్. సో మేము కోఆర్డినేట్గా ఉండి సపోర్ట్ చేస్తున్నాము. మా సపోర్టింగ్ ఎప్పుడు ఉంటుంది, యాజ్ పర్ పొలిటీషియన్స్గా కానీ, యాజ్ పర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్గా కానీ, యాజ్ పర్ మార్కెట్ పరంగా కూడా అందరం సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో
హ్యాపీ ఆల్ ది బెస్ట్ టు హుసేన్. ఉద్యోగుల సంఘం నంద్యాల తాలూకా యూనిట్ నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా ఏర్పాటు కావడం జరిగింది. శుక్రవారం స్థానిక టీజీపీ అతిథి గృహంలో నిర్వహించిన ఎన్నికలకు ఎన్నికల అధికారిగా శ్రీనివాసమూర్తి, సహాయ అధికారిగా సుదర్శన్ రెడ్డిలు వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహులు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా ఏర్పాటు కావడం జరిగింది. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది. అధ్యక్షులుగా నాగరాజు, సహ అధ్యక్షుడిగా మల్లికార్జునరావు, ఉపాధ్యక్షులుగా తేజబాబు శ్రీనివాసులు, సత్యం, లక్ష్మీదేవమ్మ తిరుపాలు, కృష్ణమోహన్ రెడ్డి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా వెంకట రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మల్లికార్జున, సంయుక్త కార్యదర్శులుగా సునీల్, నవీన్, ప్రభాకరరావు, రత్న ప్రభావతి, శంకర్ రెడ్డి, శంకరయ్య, సుబ్రహ్మణ్యం, కోశాధికారిగా దిబ్బనలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల తాలూకా ఎన్నికలు జిల్లా అధ్యక్షులు ఎంసీఎస్ నరసింహులు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లమల శ్రీనివాస్ గారు, అట్లాగే ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా కమిటీ వారు నియమించినటువంటి శ్రీనివాసమూర్తి మరియు మా మిత్రులు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా సహాయ ఎన్నికల అధికారి విజయవంతంగా ఈరోజు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క నంద్యాల తాలూకా ఉద్యోగుల సంఘాన్ని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసి ఈ నంద్యాల తాలూకాలో ఎలక్షన్లు అనేవి చాలా రోజులైంది జరగక ఉద్యోగ సంఘాలు ఈ మధ్య కాలంలో మరి ఇదే ఈ ఎన్నికే ప్రథమంగా ఉద్యోగ సంఘంగా జరుపుకుంటున్నాం. ఇది కూడా ఈ యొక్క ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున గొప్ప విషయంగా భావిస్తూ రాబో కాలంలో ఈ యొక్క జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి మరియు ఇక్కడ ఉన్నటువంటి తాలూకాలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన మా ఉద్యోగులు అందరం కలిసికట్టుగా ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకుపోతామని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల తాలూకా ఈరోజు జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు వారి ఆధ్వర్యంలో ఎన్నికల అధికారిగా నియమించినటువంటి శ్రీనివాసమూర్తి గారు మరియు సహా ఎన్నికల అధికారిగా వచ్చినటువంటి కె సుదర్శన్ రెడ్డి గారికి ఈ ఎన్నికలు నిర్వహించినారు. ఈ ఎన్నికల్లో మా ప్యానల్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మరియు నా తరఫున వచ్చినటువంటి నా శ్రేయోభ్యసులు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా తరఫున కాకుండా అవతల ప్యానల్ కూడా వాళ్ళు నామినేషన్ వేయడం జరిగింది. వాళ్ళు మాతో మాట్లాడి నన్ను ఏకగ్రీవం చేసినందుకు వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు ఉద్యోగుల యొక్క సమస్యలపై మేము పోరాటం కొనసాగిస్తాము. మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు కానివ్వండి, మన జిల్లా నాయకత్వం కానివ్వండి, వారి సూచనలు పాటిస్తూ మేము ముందుకు వెళ్తామని చెప్పి మీ ద్వారా మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు ఎంసీ నరసింహులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షునిగా ఉన్నాను. ఈరోజు నంద్యాల తాలూకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం యూనిట్ యొక్క ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా నామినేషన్లు వేయడం జరిగింది. ఈ నామినేషన్లో మా సంఘానికి సంబంధించినటువంటి నాగేంద్రప్ప గారి ప్యానల్ వారు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వారందరికీ కూడా ఈ కొత్త కార్యవర్గము తాలూకా పరిధిలో ఉన్నటువంటి అన్ని రకాల డిపార్ట్మెంట్లు, అన్ని రకాల క్యాడర్లకు సంబంధించిన ఎంప్లాయీస్ యొక్క అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాను. ఓకే సార్, చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున, కర్నూలు జిల్లా తరఫున మొట్టమొదటిసారిగా జిల్లాలో ఎలక్షన్లు నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు జిల్లా అధ్యక్షులైనటువంటి నరసింహులు గారు నన్ను ఎలక్షన్ ఆఫీసర్గా నియమించినారు. నా పేరు శ్రీనివాసమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు ఉంటే ఈరోజు ఎలక్షన్ ఆఫీసర్గా అయిన నంద్యాలలో ఎన్నికలు నిర్వహించడం కోసము ఈరోజు నామినేషన్లు వేయడం కోసం జరిగింది. అయితే ఇక్కడ గత వారం 10వ తారీఖున ఇక్కడికి వచ్చేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్లు జరుగుతున్నాయని. అదే ప్రక్రియ కింద ఈరోజు నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియలో నంద్యాల ఎన్నికలలో 2 వర్గాలుగా పోటీ చేయడం జరిగింది. అందులో నాగేంద్ర ఈ 2 వర్గాలు కలిసి నిర్ణయం తీసుకొని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరుగుతుంది. వారిరువురు పోటీ పడకుండా వారు కూర్చొని వారు
నిర్ణయం తీసుకొని ఏకగ్రీవంగా ఎన్నికలు జరుపుకోవాలని చెప్పి తీర్మానం చేసుకున్నారు. అందుకు నాగేంద్రప్ప గారి ప్యానల్ని ఈరోజు ఈ ఎలక్షన్లో నియమించడం జరిగింది. అందుకు వారిని నాగేంద్రప్ప గారిని ఆదం తాలూకా నంద్యాల తాలూకా అధ్యక్షులుగా నియమించడం జరుగుతుంది. ఈ యొక్క ప్యానల్లో మొత్తం 19 పోస్టులకు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినట్టు ఎలక్షన్ ఆఫీసర్కి వచ్చినటువంటి నేను ఈ యొక్క ప్రక్రియ జరిపి దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఈరోజు 19,000 మందిని ఏకగ్రీవంగా ఎలక్షన్ చేయడం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగంలో జిల్లాలో మొట్టమొదటిసారిగా ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లా తరఫున జిల్లా అధ్యక్షులు నరసింహులు సార్ గారు నన్ను సహాయ ఎలక్షన్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. ఈరోజు ప్రధాన ఎన్నికల ఆఫీసర్గా ఉన్న శ్రీనివాసమూర్తి సార్తో పాటు నేను ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొని ఈ నాగేంద్రప్ప సార్ ప్యానల్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నా పేరు సుదర్శన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున సహాయ ఎలక్షన్. మహానందీశ్వర స్వామి దేవస్థానంలో శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా గోపూజ మహోత్సవం. కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలను పరిశీలించిన సబ్ కలెక్టర్, వ్యాక్సిన్ ఇచ్చేందుకు సర్వం సిద్ధం. గోపూజ ద్వారా సకల మానవాళి సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ వేణుగోపాల్. మాజీ జర్నలిస్టుకు ఆర్థిక చేయూతనందించిన నంద్యాల జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ. సంక్రాంతిని పురస్కరించుకొని నెరవాటి అకాడమీ ఆధ్వర్యంలో షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్. నంద్యాల పట్టణంలో అరేబియన్ మండీ బిర్యానీ రెస్టారెంట్ ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.